హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారతీయ కంపెనీ తన పునరుత్పాదక ఇంధన పెట్టుబడులపై దృష్టి సారించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తన చమురు రసాయన యూనిట్లో 20% వాటాను సౌదీ అరేబియా ఆయిల్ కంపెనీకి విక్రయించడానికి 2 ఏళ్ల క్రితం ప్రకటించిన ప్రణాళికను రద్దు చేసింది. రిలయన్స్ యొక్క వ్యాపార పోర్ట్ఫోలియో యొక్క అభివృద్ధి చెందుతున్న స్వభావం కారణంగా మారిన సందర్భం దృష్ట్యా O2C వ్యాపారంలో ప్రతిపాదిత పెట్టుబడిని తిరిగి మూల్యాంకనం చేయడం 2 పార్టీలకు ప్రయోజనకరంగా ఉంటుందని రిలయన్స్ మరియు సౌదీ అరామ్కో పరస్పరం నిర్ణయించుకున్నాయని భారతీయ కంపెనీ ఆలస్యంగా తెలిపింది. శుక్రవారం ప్రకటన ఇది వ్యాపారాన్ని ప్రత్యేక సంస్థగా మార్చే ప్రణాళికలను కూడా నిలిపివేస్తుంది. ఈ ప్రకటన తయారీలో 2 సంవత్సరాలుగా ఉన్న ఒప్పందానికి బ్రేకులు వేస్తుంది మరియు బిలియనీర్ ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్లో గ్రీన్ ఎనర్జీ వైపు పివోట్ జరుగుతోంది. అరామ్కో ఒప్పందం 2019లో షేర్ హోల్డర్లతో మాట్లాడుతూ ఇది భారతీయులలో అతిపెద్ద పెట్టుబడి అని మరియు మార్కెట్ విలువ ప్రకారం ప్రపంచంలోని అతిపెద్ద చమురు ఎగుమతిదారు మరియు భారతదేశంలోని అతిపెద్ద కంపెనీల మధ్య సన్నిహిత కూటమిని ఏర్పరుస్తుంది. రిలయన్స్ మరియు సౌదీ అరామ్కో 2019లో రిలయన్స్ ఆయిల్ టు కెమికల్స్ యూనిట్లో దాదాపు $15 బిలియన్ విలువైన 20% వాటా కోసం నాన్ బైండింగ్ లెటర్ ఆఫ్ ఇంటెంట్ పై సంతకం చేశాయి. కానీ అప్పటి నుండి రిలయన్స్ ప్రపంచంలోని అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక ఇంధన తయారీ సౌకర్యాలలో ఒక దానిని అభివృద్ధి చేయడానికి ప్రణాళికను చేర్చడానికి తన దృష్టిని మార్చింది. కాంప్లెక్స్లో సోలార్ ఫోటోవోల్టాయిక్ మాడ్యూల్, బ్యాటరీ, గ్రీన్ హైడ్రోజన్ మరియు ఫ్యూయల్ సెల్ ఫ్యాక్టరీలుంటాయి. రిలయన్స్ దాని ప్రకటనలో భారతదేశంలో అరామ్కో యొక్క ప్రాధాన్య భాగస్వామిగా కొనసాగుతామని మరియు ఇప్పుడు భాగస్వామ్యం ఎలా ఉంటుందో పేర్కొనకుండా అరామ్కోతో ఒక ఒప్పందానికి నిబద్ధత ఉన్నామని తెలిపింది. రిలయన్స్ ఇప్పటికీ శిలాజ ఇంధన సంబంధిత వ్యాపారాల నుండి దాదాపు 60% ఆదాయాన్ని పొందుతున్న రిలయన్స్లను మార్చే ప్రయత్నంలో 3 సంవత్సరాలలో ప్రత్యామ్నాయ ఇంధనంపై $10 బిలియన్ ఖర్చు చేస్తానని జూన్లో అంబానీ హామీ ఇచ్చారు. ప్రత్యామ్నాయ శక్తిలో తన ఆధిపత్యాన్ని విస్తరించే ప్రయత్నంలో ఇది గత నెలలో నార్వేజియన్ సోలార్ ప్యానెల్ తయారీదారుని మరియు పునరుత్పాదక ప్రాజెక్టుల భారతీయ బిల్డర్ను కొనుగోలు చేసింది. రిలయన్స్ 2035 నాటికి కార్బన్ నెట్ జీరోగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏడాది జూన్ నాటికి రిలయన్స్ అరామ్కోతో పెట్టుబడి ఒప్పందాన్ని ఖరారు చేయాలని భావిస్తున్నట్లు తెలిపింది. యాసిర్ అల్ రుమయన్ను నియమించింది. మహమ్మారి మరియు ఇంధన డిమాండ్పై దాని ప్రభావం లావాదేవీకి అడ్డంకులను సృష్టించిందని 2020లో ఆసియాలో అత్యంత సంపన్నుడైన అంబానీ చెప్పిన తర్వాత ఒప్పందంపై ఆశలు పొందుకున్నాయి. రిలయన్స్ గత సంవత్సరం తన వినియోగదారుల వ్యాపారాలలో పెట్టుబడులను స్వీకరించినందున దాని ఇంధన వ్యాపారంలో వాటా విక్రయం కోసం అత్యవసరం తగ్గింది. భారతదేశం యొక్క అత్యంత లాభదాయక సంస్థ అయిన రిలయన్స్ దాని రీటైల్ మరియు డిజిటల్ వెంచర్లలో వాటా విక్రయాల ద్వారా ఫేస్బుక్, ఐఎన్సీ మరియు గూగుల్తో సహా ప్రపంచ పెట్టుబడిదారుల నుండి గత సంవత్సరం $27 బిలియన్లకు పైగా సేకరించింది. ఇంధన రీటైలింగ్ వెంచర్లో దాని శక్తి భాగస్వామి BP PLC 49% కోసం $1 బిలియన్ను చెల్లించింది. ఈ లావాదేవీలన్నీ అంబానీ రిలయన్స్ను 2020లో దాని ప్రకటించిన గడువు కంటే 4 రోజుల ముందు 0 నెట్ డెట్ కంపెనీగా మార్చడంలో సహాయపడ్డాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.